వివరాలు చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు రేపు బీజేపీ ముఖ్యనేతలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గనవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుంచే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు రేపు బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానట్టు తెలుస్తోంది మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి మహారాష్ట్ర రాజకీయము ఢిల్లీకి చేరింది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యంగా ఈరోజు ఆరున్నర గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం రాజకీయమంతా మహారాష్ట్ర రాజకీయం అనుకోవచ్చు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల రాజకీయం అనుకోవచ్చు రెండు కూడా కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జరుగుతుంది డిప్యూటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అంటే ఒక వివాహ వేడుకకు ఇక్కడ హాజరు కావడము ఈరోజు అంటే చాలా కీలకంగా ఉన్నటువంటి అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ అంటే రెండు రాష్ట్రాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది పార్లమెంట్ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా కూతురు రిసెప్షన్ ఈ రోజు ఉండడంతో అందరూ రాజకీయ నాయకులందరూ కూడా హస్తిన బాట హస్తిన బాట పట్టారు డిప్యూటీ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోజు ఆరున్నరకు చేరుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి కూడా తాజ్ హోటల్కి చేరుకొని అక్కడి నుంచి వివాహ వేడుకలకు బయలుదేరినట్లు కూడా మనకు సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రఘురామరాజు తర్వాత అప్పల్నాయుడు స్పీకర్ అప్పల్ గారు తర్వాత డిప్యూటీ స్పీకరు రఘురామరాజు తర్వాత మరికొంతమంది సీనియర్ నాయకులు రావడము మనము ఇంతకుముందు కూడా కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీనియర్లు అటు అజిత్ పవార్ కానీ తర్వాత తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కానీ తర్వాత మనకు ఇక్కడ ఏక్నాథ్ షిండే వీళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్నమే మహారాష్ట్రకు నుంచి ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఈ రోజు పదిన్నర గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశం కానున్నారు చాలా కీలకమైనటువంటి బేట భేటీ అవుతుంది అయితే రేపు పన్నెండు గంటలకు మహారాష్ట్ర గత ప్రభుత్వం యొక్క సమయం రేపు పన్నెండు గంటలకు పూర్తి కానున్న సందర్భంగా ఈ రోజు రాత్రి పదిన్నర గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు మరి ముఖ్య నేతలందరూ కూడా రోజు రోజు పదిన్నర గంటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఇంట్లో ఈ సమావేశం కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది అయితే ఈ అంటే ఇక్కడ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు వివాహ వేడుకల అనంతరము అమిత్ షా గారి నివాసానికి చేరుకోవచ్చు అన్నటువంటి సమాచారం కూడా ఉంది మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించింది మహారాష్ట్రలో క్యాంపింగ్ చేయడము అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడము అక్కడ రాజకీయాలపై కూడా చాలా మటుకు కూడా అంటే ముగ్గురు నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో దేవేంద్ర ఫెడ్నాస్ తర్వాత అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే ముగ్గురితో కూడా చాలా చాలా అంటే ఈ ఈ క్యాంపింగ్ వల్ల ఈ క్యాంపింగ్ జరిగిన సమయంలో కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా మొత్తము పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడంతో ఇప్పుడు ఈ ముగ్గురులో కూడా సీఎం అన్నటువంటి పదవి పదవి అంటే సీఎంని ఎవరు సీఎం పదవికి ఎవరికి లభించాలన్న దాంట్లో కూడా కొంత రెండు రోజుల నుంచి కూడా తర్జమా తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావడము రోజు రాత్రి పదిన్నర గంటలకు అమిత్ షా గారి ఇంట్లో సమావేశం కాబోతున్నారు అయితే వివాహ వేడుకల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా అమిత్ షా గారి ఇంటికి కూడా వెళ్లేటటువంటి సూచనలు కూడా సమాచారం ఉంది అయితే ఎక్కడా కూడా ఇంకా ఇప్పటి కూడా అటు మహారాష్ట్ర ప్రజలు కూడా ఎవరు సీఎం అంటే రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందా లేకపోతే సీఎం ఎవరన్నది కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పెద్దలు నిర్ణయిస్తారనేది మాత్రం అటు మహారాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కానీ మొత్తం ఓవరాల్గా అంటే ఏపీ రాజకీయాల్లోని మొత్తం కూటమిని ఒక ఒక అంటే కూటమిని ఒక తాటికి తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా క్రియాశీలకంగా ఉన్నారు ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సీఎం పదవికి ఎవరికి అవకాశం ఉందన్న విషయంలో కూడా ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్రియాశీలకంగా ఇక్కడ సమావేశాల్లో పాల్గొనబోతున్నారన్నటువంటిది సమాచారం ఉంది అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా రేపు అంటే రేపు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అన్నట్టు లేదా అన్నటువంటి విషయాన్ని మాత్రం ఈరోజు రాత్రి పదిన్నర గంటల సమయంలో అమిత్ షా గారి సమక్షంలో జరిగేటటువంటి బీజేపీ సమావేశము చాలా క్రియాశీలకమైనటువంటి మహారాష్ట్ర స సమావేశం చాలా క్రియాశీలకమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది చెందు అయితే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క అప్డేట్స్ మనకి మహారాష్ట్రకు వెళ్తారా లేకపోతే దీన్ని ఇంకా కొంత ప్రొలాంగ్ చేసేది ఉందా లేకపోతే రేపు ఇంకా క్రియాశీలకంగా చర్చలు జరుగుతాయన్నది మనకు ఇంకా మనకు సమాచారం రావాల్సి ఉంది చందు